రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు డిఎస్. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు డి శ్రీనివాస్. అయితే 1998లో పిసిసి అధ్యక్షుడిగా పనిచేశారు. 2004-2009లో మంత్రిగా సేవలందించారు. డిఎస్ నివాసానికి కాంగ్రెస్ శ్రేణులు అభిమానులు భారీగా చేరుకుంటున్నారు. రేపు నిజామాబాద్ లో డిఎస్ అంత్యక్రియలు నిర్వహించబోతున్నారు. సాయంత్రం నిజామాబాద్ ప్రగతి నగర్ లోని నివాసానికి డిఎస్ పార్థివ దేహాన్ని చేరుస్తారు. ఇక డిఎస్ మృతి పట్ల ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. సంతాపం తెలియజేస్తున్న వారిలో కిషన్ రెడ్డి అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఉన్నారు. అధికారిక లాంఛనాలతో డిఎస్ అంత్యక్రియలు నిర్వహించాలని, దానికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. హైదరాబాద్లోని తన నివాసంలో ఈ తెల్లవారుజామున 3 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుండెపోటుతో చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన డిఎస్ కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. ఉమ్మడి ఏపీలో 2004-2009లో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డిఎస్ మంత్రిగా సేవలందించారు. పిసిసి అధ్యక్షుడిగాను ఆయన పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత 2015లో బీఆర్ఎస్లో చేరిన డిఎస్ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అనంతరం మళ్లీ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. డిఎస్ కు 2 కుమారులు ఉన్నారు. వారిలో చిన్న కుమారుడు ధర్మపురి అరవింద్ బీజేపీ తరఫున నిజామాబాద్ ఎంపీగా గెలిచారు. పెద్ద కుమారుడు సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్ గా పనిచేశారు. మరోవైపు డిఎస్ ఇంటికి ఆయన అభిమానులు కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. ఇప్పటికే ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు రాజకీయవేత్తలు సంతాపం తెలుపుతున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత డిఎస్ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ లో డిఎస్ కీలక పాత్ర పోషించారని కొనియాడారు. సుదీర్ఘకాలం పార్టీకి విశిష్ట సేవలు అందించారని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. డిఎస్ మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. డిఎస్ సుదీర్ఘకాలం రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారని కొనియాడారు. ఎప్పుడూ హుందాగా రాజకీయాలు చేసేవారని పేర్కొన్నారు. ఇక నమ్మిన సిద్ధాంతం కోసం డిఎస్ పనిచేశారని చంద్రబాబు తెలిపారు. ఒక సీనియర్ నాయకుడు, అట్టడుగు బడుగు బలైన వర్గాలకు చెందినటువంటి నాయకుడు, ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉండి, ఒక సామాన్య కుటుంబం నుంచి ఈ రాష్ట్రంలో ఒక పెద్ద నాయకుడిగా, రాష్ట్ర జాతీయ నాయకుడిగా ఎదిగినటువంటి డి శ్రీనివాస్ గారు అకాల మరణం చెందడం చాలా బాధాకరం. మరి అన్ని వర్గాల ప్రజానీకానికి, ముఖ్యంగా రాష్ట్రానికి తీరని లోటుగా మేము భావిస్తూ ఉన్నాం. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. చాలా బాధాకరం. ఇద్దరు మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి ఆదేశం మేరకు గౌరవ శాసనసభ్యులు ప్రశాంత్ రెడ్డి గారు, కిషోర్ గారు, మీరు నాయకులు, మాజీ ఎమ్మెల్యే మనోజ్ గారు, మాజీ ఎమ్మెల్యే సురేందర్ గారు, సోదరుడు బాలకృష్ణం గారు, రాగి లక్ష్మణ్ గారు అందరూ కూడా కలిసి పార్టీ తరఫున అందరి తరఫున వ్యక్తుల కన్నా కూడా సానుభూతిని అయితే చేయడానికి ఈ బాధాకరమైన సమయంలో వారి కుటుంబం వారి అభిమానులతో ఉండాలి. వారి ఆత్మ శాంతి.